అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో శ్రావణమాసం వరలక్ష్మి వ్రతం మా ఇంట్లో నేను ఏ విధంగా జరుపుకుంటానో చూపించబోతున్నానండి. సో ఇది లాస్ట్ ఇయర్ వీడియో. ఆ రోజు ఉదయమే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇలా ఇంటి ముందు గుమ్మానికి అయితే మామిడాకులు కట్టిన తర్వాత ముగ్గుతో ఇంటి బయట తులసి కోట ముందు ఇంటి ముందు ముగ్గులు వేసుకొని చక్కగా అలంకరించుకున్న తర్వాత అమ్మవారి పూజకి అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత మొదటగా నిత్య దీపారాధన చేసుకుంటానండి. ప్రతిరోజు దేవుళ్ళకి దీపారాధన చేస్తుంటాం కదా, సో నిత్య దీపారాధన మొదలైన తర్వాతే ఈ అమ్మవారికి వరలక్ష్మి వ్రతం మొదలు పెట్టుకుంటాను. సో అమ్మవారి వ్రతానికి కావలసిన సామాన్లన్నీ ఏర్పాటు చేసుకొని అమ్మవారికి నైవేద్యాలు తయారు చేసుకున్న తర్వాత ఇంకా పూజలో వచ్చి కూర్చుంటామండి. వరలక్ష్మి వ్రతం ఆనవాయితీ అనేది మాకు లేదండి. యాక్చువల్గా మేము కలశం కూడా పెట్టుకోవడం లేదు, కానీ నాకు అమ్మవారికి ఇలా అలంకారం చేసుకొని వ్రతం చేసుకోవడం ఇష్టం, నా కోరిక. సో గత 4 సంవత్సరాల నుండి నేను అమ్మవారి వరలక్ష్మి వ్రతం చేసుకుంటూ వస్తున్నాను. కలశం పెట్టుకోవట్లేదు, కానీ పసుపు గౌరీతో వ్రతం చేసుకుంటున్నాను. అమ్మవారికి ఇలా అలంకారం చేస్తూ ఉంటానండి. వరలక్ష్మి వ్రతం అనేది ఆనవాయితీ ఉన్నవాళ్ళే చేసుకోవాలని ఎక్కడా లేదండి. అమ్మ దయ, అమ్మ మీద సంకల్పం ఉంటే ఎలాంటి వారైనా ఈ వ్రతం చేసుకోవచ్చు అండి. అది వరలక్ష్మి వ్రతం కథ విన్న వాళ్ళకి చక్కగా అర్థమవుతుంది. వరలక్ష్మి వ్రతం ఆనవాయితీ లేని వాళ్ళు, అమ్మవారి వ్రతం చేసుకోవాలన్న కోరిక ఉన్నవాళ్ళు సింపుల్గా అమ్మవారి ఫోటో కొత్తది కొనుక్కొని వచ్చి పసుపు గౌరీతో అమ్మవారిని చేసి విఘ్నేశ్వరుని ప్రతిష్ఠించుకొని ముందుగా వినాయకుడి పూజ చేసుకున్న తర్వాత అమ్మవారి అష్టోత్తర నామాలు కుదిరితే చదువుకొని అమ్మవారికి పూజ చేసుకొని చక్కగా నైవేద్యాలు సమర్పించేసుకొని అమ్మవారికి తాంబూలం ఇచ్చి ఒక 5 ముత్తైదులని ఇంటికి పిలిచి వాయినంగా కూడా ఇవ్వచ్చండి. ఇలా కూడా వరలక్ష్మి వ్రతం ఆచరించవచ్చు. పెద్దగానే చేసుకోవాలి, అన్నీ నైవేద్యాలు చేయాలి, అందరి ముత్తైదులను పిలవాలి, గ్రాండ్గా చేస్తేనే వరలక్ష్మి వ్రతం చేసుకోవాలని ఎక్కడా ఎవరూ చెప్పలేదండి. అమ్మ పైన ప్రేమతో, అమ్మ మీద సంకల్పంతో, మన మంచి మనసుతో అమ్మవారి ఫోటో ముందు తల్లి నాకు తోచిన విధంగా నీకు పూజ చేసుకుంటున్నానని ఒక్క నమస్కారం చేసుకొని అమ్మకి నైవేద్యం సమర్పించుకొని తాంబూలం ఇచ్చినా చాలండి, అది వరలక్ష్మి వ్రతం కిందే వస్తుంది. నేనైతే వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి నైవేద్యంగా పాలతో చేసిన సేమియా, పరమాన్నం, పులిహోర, శనగలు అలా నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటానండి. సో అలా నైవేద్యాలన్నీ చేసిన తర్వాత అమ్మవారి పూజకి ముందుగా విఘ్నేశ్వరుడిని పూజలో ప్రతిష్ఠించుకొని ఆ స్వామిని మన ఇంటికి ఆహ్వానించి, తండ్రి విఘ్నేశ్వర, ఈరోజు నేను చేయబోయే వ్రతంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా ఈ వ్రతాన్ని నిర్విఘ్నంగా జరిగే శక్తిని ప్రసాదించు తండ్రి అని నమస్కారం చేసుకొని ఆ విఘ్నేశ్వరికి దీపధూప నైవేద్యాలు సమర్పించుకొని అమ్మవారి వ్రతాన్ని మొదలుపెట్టాలండి. అమ్మవారి వ్రతంలో నవసూత్రం, 9 పోగులతో చేసిన కంకణం. సో అమ్మవారి ముందు పెట్టుకొని పసుపు, కుంకుమ, అక్షతలతో వాటిని పూజించి దీపారాధన చేసిన తర్వాత అమ్మవారి వ్రతాన్ని మొదలుపెట్టుకోవచ్చు. సో అమ్మవారి వ్రతాన్ని చాలామంది చాలా రకాలుగా చేస్తుంటారు. నేను అష్టోత్తర శతనామవళి 108 నామాలు అమ్మవారి పేరు చెప్పుకుంటూ ఒకసారి పూలతో, ఒకసారి కాయిన్స్తో, ఒకసారి కుంకుమతో ఇలా 3 సార్లు, కుదిరితే 5 సార్లు అలా చేస్తూ ఉంటాను అండి. సో అలా అష్టోత్తర నామం అయిపోయిన తర్వాత అమ్మవారి వ్రత కథ, వరలక్ష్మి వ్రతం కథ అని ఉంటుందండి. సో అమ్మవారి కథ చదువుతూ కథ అంతా పూర్తయిన తర్వాత కొబ్బరికాయ కొట్టేసి నైవేద్యం సమర్పించి దీపం, ధూపం, నైవేద్యం అన్నీ చూపించాక అమ్మవారికి మంగళహారతి ఇస్తూ హారతి పాట అయితే పాడుతామండి. ఈ వరలక్ష్మి వ్రతంలో 9 పోగులతో చేసిన నవసూత్ర కంకణం ఉంటుంది కదండి, అది అమ్మవారి దగ్గర పెట్టి పూలు, అక్షింతలతో పూజ చేసిన తర్వాత దాన్ని నవసూత్రం కట్టుకునేటప్పుడు బద్నామీ దక్షిణ హస్తే నవసూత్రం శుభప్రదం,
పుత్ర పౌత్రాభివృద్ధించ మమ సౌభాగ్యం దేహిమే రమే అని శ్లోకం చదువుకుంటూ కంకణమైతే కట్టుకుంటామండి. సో ఈ విధంగా వరలక్ష్మీ వ్రతంలో విఘ్నేశ్వరుడి పూజ, అమ్మవారి పూజ, కంకణ పూజ, వరలక్ష్మి అమ్మవారి అష్టోత్తర శతనామావళి, వరలక్ష్మి వ్రతకథ, అమ్మవారికి మంగళహారతి, దీపం ధూపం నైవేద్యాలు అన్నీ సమర్పించేసుకున్న తర్వాత అమ్మవారికి మొదటగా వాయినం ఇవ్వాలండి. సో ఇంటికి ముత్తైదులను పిలుస్తాం కదా వాయినం ఇవ్వడానికి, వాళ్ళకి ఇచ్చే ముందు పూజంతా పూర్తయ్యాక అమ్మవారికి తొలి వాయినంగా చీర లేదా జాకెట్ పీసు, పసుపు కుంకుమ, అమ్మవారికి గంధం, తమలపాకులో 2 అరటి పండ్లు, సోమ్ ప్యాకెట్స్, ఆకు వక్క అలా పెట్టేసి అమ్మవారికి గాజులు, అన్ని మంగళకరమైన వస్తువులు మీరు ఏమేమి అమ్మవారికి ఇవ్వాలనుకుంటున్నారో అవన్నీ పెట్టేసి అక్షతలు అమ్మవారి దగ్గర పెట్టి మన తలపైన వేసుకోవాలండి. అమ్మవారికి వాయినం ఇచ్చేటప్పుడు ఇస్తినమ్మ వాయినం, పుచ్చుకుంటినమ్మ వాయినం అని రెండు మనమే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ అమ్మవారికి ఇస్తున్నాం కాబట్టి అమ్మ సైడు మన సైడు రెండు మనమే చెప్పుకోవాలి. అలా 3 సార్లు ఇస్తినమ్మ వాయినం, పుచ్చుకుంటినమ్మ వాయినం అని చెప్పుకున్న తర్వాత వాయినం తీసుకొని అది ఎవరికి ఇవ్వకుండా ఇంట్లో వాళ్ళు మాత్రమే స్వీకరించాలి అండి. ఇలా అమ్మవారి వాయినం ఇచ్చేసిన తర్వాత వ్రతమంతా అయిపోయే వరకు ఉపవాసం ఆచరిస్తాం కదండి. సో ఆ ఉపవాసం మొదలుపెట్టడానికి మా వారి చేతుల మీదుగా నీరు తీసుకొని, సో గ్లాస్ వాటర్ నాకు ఇచ్చిన తర్వాత ఆ వాటర్ని నేను తాగేసి ఆయన కాళ్ళకి నమస్కారం చేసుకొని తన ఆశీర్వాదం తీసుకున్న తర్వాత అప్పుడు అమ్మవారి ప్రసాదాన్ని అయితే అందరం కుటుంబ సభ్యులందరం కలిసి స్వీకరిస్తామండి. ఇప్పుడు ఇంట్లో వాళ్ళందరం ప్రసాదం తీసుకున్న తర్వాత ఇంటికి ముత్తైదులను పిలుస్తాం కదా. సో వచ్చిన ముత్తైదువులని ఆ రోజు ఇంటికి పిలిచిన ఏ ముత్తైదువునైనా అమ్మవారి స్వరూపంగా సాక్షాత్ లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తున్నట్టుగా భావించి ఆ వచ్చిన అతిథులని అమ్మవారి రూపంగా కొలవాలి. సో వారి ఇంట్లోకి వచ్చిన తర్వాత వాళ్ళ కాళ్ళకి పసుపు పెట్టేసి వారికి కుంకుమ బొట్టు ఇచ్చి గంధం పెట్టేసి వారి పుస్తలకు పెట్టుకోవడానికి పసుపుని ఇచ్చి అప్పుడు తాంబూలంగా తమలపాకులో 2 అరటి పండ్లు, సోమ్ ప్యాకెట్, వక్క, ఒక ఫ్లవరు, వారికి గాజులు, నానబెట్టిన శనిగలు ఇలా అన్నీ కలిపి ఎవరి శక్తి మేర అలా అన్నీ మంగళకరమైన వస్తువులు తమలపాకులో పెట్టి వారి కొంగులో పెడుతూ ఇస్తున్నప్పుడు తమలపాకు మొదలు మన వైపు చివర్లు వారి వైపు ఉండాలి. ఇప్పుడు ఆ తాంబూలం ఇస్తున్నప్పుడు ఇస్తినమ్మ వాయినం అని మనం అంటుంటే ఇంటికి వచ్చిన అతిథులు పుచ్చుకుంటినమ్మ వాయినం అని చెప్తుండాలి. చాలామంది ఇస్తినమ్మ వాయినం, పుచ్చుకుంటినమ్మ వాయినం అంటూ ఇది ఎవరి వాయినం అని ఇచ్చేవాళ్ళు అడిగితే ఇది లక్ష్మీదేవి వాయినం అని చెప్పి వాళ్ళు అంటుంటారండి. సో అలా కూడా అనొచ్చు. అలా వాయినం తీసుకున్న తర్వాత వారి చేతికి అక్షతలు ఇచ్చి పెద్దవారైతే వాళ్ళ కాళ్ళకి నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకోవాలి. ఒకవేళ ఇంటికి వచ్చిన ముత్తైదువు మనకంటే చిన్నవారైతే వారి చేతికి అక్షతలు ఇచ్చి చిన్నవాళ్ళ కాళ్ళకి నమస్కారం చేయకూడదు కాబట్టి వారి గాజులకి నమస్కారం చేసుకొని ఎప్పటికీ ఇలాగే మా ఇంటికి వస్తూ ఉండండి అని ఆ అతిథులని సాగనంపాలి అండి. సో ఇలా మీ శక్తి కొలది ఇంటికి వచ్చిన ముత్తైదువులకి తాంబూలంగా లేదా వాయినంగా ఎన్నైనా ఇవ్వచ్చండి. సో ఈ విధంగా వరలక్ష్మి వ్రతం ఉదయం పూట ఆచరించి ముత్తైదువులకి వాయినాలు ఇచ్చేసిన తర్వాత సాయంకాలం సంధ్యా సమయంలో మళ్ళీ అమ్మవారి ముందు దీపారాధన చేస్తాం కదండి. సో ఉదయం పూజ అయిపోయాక సాయంకాల పూజ కూడా చేయాలి. అమ్మవారికి సేమ్ అమ్మవారి దగ్గర దీపారాధన చేసి అమ్మవారికి నైవేద్యంగా ఏది ఉంటే అది సమర్పించేసుకొని సాయంత్రం ఇంటి ముందు ఉన్న తులసి కోట ముందు దీపారాధన చేసి ఆ తులసి కోటకి కూడా నైవేద్యం సమర్పించుకున్న తర్వాత ఇంటి గడపకి ద్వారలక్ష్మి అంటే మన గుమ్మం ఇంటి గడపకి లక్ష్మీ పూజ చేయొచ్చండి. సో ఇంటి గడపకి లక్ష్మీ పూజ అంటే అదేదో ప్రాసెస్ కాదు, మన ఇంటికి ఉన్న గడపని చక్కగా పసుపుతో అలంకరించి తెల్లటి పిండితో బియ్యపు పిండితో అమ్మవారికి
అమ్మవారి గడపని లక్ష్మీదేవిగా భావించి ముగ్గు వేసి గుమ్మానికి ఇరువైపులా పూలు పెట్టి దీపాలతో చక్కగా అలంకారం చేసినట్లయితే ఆ ఇంట లక్ష్మీదేవి ఆగమనం ఖచ్చితంగా జరుగుతుందండి. ఇలా సంధ్యాకాల సమయంలో దీపారాధన చేసుకొని ఇంటి ముందు తులసి కోటను పూజించుకొని మన గుమ్మంకి ఇరువైపులా ఇలా చక్కని ముగ్గులతో అలంకారం చేసి దీపాలను వెలిగించి ధూపం కూడా వేసి సాంబ్రాణి పొగ ఇల్లంతా చూపిస్తే నెగిటివ్ ఎనర్జీ పోయి ఇంట్లో పాజిటివ్ వైబ్స్ ఉంటాయండి. ఈ ఇంటి ముందైతే పరిశుభ్రత, చక్కని అలంకారం, వాకిల్లో ముగ్గులు వేసి గడపకి అలంకారం ఉండి ఇంట్లో దీపారాధన ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీ ఆగమనం తప్పకుండా జరుగుతుందని మన పెద్దలు చెప్తూ వస్తున్నారండి. ఇదండి, నేనైతే వరలక్ష్మి వ్రతం రోజు ఈ విధంగా ఉదయం సాయంకాలం పూజలు చేసుకొని అమ్మవారి సేవలో నిమగ్నురాలనవుతానండి. మీరు కూడా వరలక్ష్మి వ్రతం ఆచరించి ఆ అమ్మవారి కృపకి పాత్రలు కావాలని, మీ ఇంట సుఖ సంతోషాలు, సౌభాగ్యాలు, ఆయురారోగ్యాలు వర్ధిల్లాలని ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. గత 4 సంవత్సరాలుగా అమ్మవారికి చక్కటి అలంకారం చేస్తూ వ్రతమైతే చేసుకుంటున్నానండి. ఆ అలంకారాలు ఒకసారి మీకు చూపించాలనుకుంటున్నాను. సో ఇక్కడ ఒకసారి చూడండి, అమ్మవారికి ఎలా చీర కట్టాలని కూడా వీడియో చేశాను, అది కామెంట్ బాక్స్లో లింక్ పెడతాను. ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ వీడియో కూడా చూడండి. నా ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.